సో ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారి గురించి ఇందాక చాలా అలిగేషన్స్ విన్నాం. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలి అంటే ఆయన స్టేజ్ మీదకి రావాల్సిందే, మాట్లాడాల్సిందే. వచ్చే ముందు ఆయన గురించి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. అండ్ మిలార్డ్ ప్రవేశపెడుతున్నాము బన్నీవాస్ గారిని. గట్టిగా మీ అందరి చప్పట్ల నడుమ ఈ కళావేదిక సాక్షిగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు. ఏవి అయ్యిద్దని చాలాసార్లు చెప్పినా మానట్లేదండి, దాంట్లో నా తప్పు లేదు. అది ఏవి కాదండి, అది సాక్ష్యాలు. మీరు ఏమేం చేశారు అన్న దానికి ప్రూఫ్లు చాలా ఎక్కువ ఉంది అండి. అంతలేదు అక్కడ, పక్క కమర్షియల్ అండి. నేనే ఒక 30 సెకండ్స్ ఎక్కువ వేయమని చెప్పాను. చిరంజీవి గారు అక్కడ ఉన్నప్పుడు మాకు ఒంట్లో ఒక షేక్ వెళ్తూ ఉంటుంది మాట్లాడతాను కూడా. సో ఆయన రాకముందే నన్ను మాట్లాడించండి రిక్వెస్ట్ చేసినా కూడా చేయలేదు. కవర్ అప్ చేయడానికి మనం డాన్స్ మూమెంట్స్ లాగా చేసేస్తూ ఉండాలి వణుకొచ్చినప్పుడు. సార్ నేను మరీ మరీ రిక్వెస్ట్ చేశాను మీరు వచ్చే ముందే మాట్లాడించమని, బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కుటుంబాలన్నింటికి కూడా మీరు ఒక మహాగణపతి లాంటి వాళ్ళు, బికాస్ మా కుటుంబాలన్నీ ఈరోజు ఇంత హ్యాపీగా గీతార్స్ కానీ అనేక సంస్థలు కానీ ఇంత హ్యాపీగా ఉన్నదంటే ఆజ్యులు మీరు. మీ నీడలో ఇంతమంది ఉన్నాం. చాలా ప్రిపేర్ అయ్యాను కానీ మీరు రావడంతో నాకు మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా నా టీం, మా గీతార్స్లో ఎప్పుడూ నాకు అండదండలు ఉండే మా టీంకి, అదేవిధంగా ఈ పక్కా కమర్షియల్ టీంకి అందరికీ కూడా ఇది మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అయ్యో. అలా హలో ఒక్క నిమిషం హలో ఆయన పట్టుకోండి. క్యాప్చర్ హిమ్. ఆయన ఇందాక నాకు ఏదో అలిగేషన్స్ ఉన్నాయి మారుతి గారికి 100 కోట్ల సినిమా చేయమంటే ఆయన ఏమో ఖర్చుకి అసలు వద్దు అని చెప్పి తక్కువలో తీస్తున్నారని చెప్పింది ఆయనే. మరి ఇప్పుడు వెళ్ళిపోతారేంటి?